అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మా అల్లా నబీ బాదా వాలాలిహి వస్సహబిహి అజ్మయీ రబ్బిష్రహ్లి సద్రి వయస్సిర్లి అమ్రి వహ్లుల్ ఉఖదతు మిన్ లిసాని యఫ్కహు ఖౌలి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. బాబు సవాబు తస్బీహ్ వ తహ్మీద్ వ తహ్లీల్ వ తక్బీర్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రములు సకల లోకాలకు ప్రభు మనందరి సృష్టికర్త అయిన ఆ అల్లాహకి మాత్రమే చెల్లుతాయి, ఆ అల్లాహకి మాత్రమే శుభిస్తాయి. సోదరులారా, ఈ సందర్భంగా నేను మీ ముందు చెప్పబోయే అంశము తస్బీహ్ తహ్మీద్ తహ్లీల్ తక్బీర్ల ప్రతిఫలం. స్వయంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు, అల్లాహకి అత్యంత ప్రీతికరమైన వచనాలు, విశ్వాసులు అత్యధికంగా ప్రతిఫలాన్ని పొందే వచనాలు ఏవి అంటే ఇవే అన్నారు. తస్బీహ్ చేయడం అన్నారు. అల్హమ్దులిల్లాహ్. మరి దీని ప్రతిఫలానికి సంబంధించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచిన హదీసులను మనం చూస్తే మనకి అనేక విషయాలు తెలుస్తాయి. మరి వాటిలో ఒక హదీస్ మీ ముందు వివరిస్తాను, గ్రహించండి సోదరులారా. హజరత్ అన్ సమూరా బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు కాల్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అఫ్జలుల్ కలామి అర్బఉన్ సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ వలా ఇలాహా ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ అని తెలియపరిచారు. మరి దీని యొక్క అర్థాన్ని తెలుసుకునే ముందు ఇలాంటి రివాయితే మరొక హదీస్లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తున్నారు, అహబ్బుల్ కలామి ఇలల్లాహి అర్బఉన్ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ లా యదుర్రుక బి అయ్యిహిన్న బదఅత్ అన్నారు. మరి ఈ రెండు హదీసుల యొక్క అర్థం ఏంటి అంటే, సమూరా బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు వారి యొక్క కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు, వచనాలన్నిటిలో అత్యుత్తమమైనటువంటి వచనాలు నాలుగు అన్నారు. అవేంటి అంటే, ఒకటి సుబ్హానల్లా, రెండు వల్హమ్దులిల్లా, మూడు వలా ఇలాహా ఇల్లల్లా, నాలుగు వల్లాహు అక్బర్ అన్నారు. అదేవిధంగా మరొక రివాయిత్ యొక్క అర్థం, వచనాలన్నిటిలో అల్లాహకి అత్యంత ప్రీతికరమైన వచనాలు ఏంటి అంటే, సుబ్హానల్లా వల్హమ్దులిల్లా వలా ఇలాహా ఇల్లల్లా వల్లాహు అక్బర్ అన్నారు. ఇంకా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వీటిలో ఏది ముందు పఠించినా అభ్యంతరం లేదు అన్నారు. అల్హమ్దులిల్లా. అయితే సోదరులారా, వీటిని మనం పఠించడం వల్ల, ఆచరించడం వల్ల మనకొచ్చే ప్రతిఫలం ఏంటి, ఫాయిదా ఏంటి అంటే, ఇక్కడ స్వయంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తున్నారు, వచనాలన్నిటిలో ఈ నాలుగు వచనాలను అత్యుత్తమమైన వచనాలను పఠిస్తే, ఉత్తమమైన వచనాలను పఠించేవారుగా, అల్లాహకి ప్రీతికరమైన వచనాలను పఠించేవారుగా పరిగణించబడతారు అని తెలుస్తుంది. అల్హమ్దులిల్లా. ఇంకా అల్లాహకి ఇష్టమైన దాసులుగా గుర్తించబడతారు అనే విషయం తెలుస్తుంది. అల్హమ్దులిల్లా. ఇది సోదరులారా, వీటి ద్వారా మనకు వచ్చేటువంటి ప్రతిఫలం. అదేవిధంగా మరొక హదీస్ చూడండి, ఇది సహీ ముస్లింలో నకల్ చేయబడింది. హజరత్ అబూ హురీరా రజియల్లాహు అన్హు వారి యొక్క కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తున్నారు, సుబ్హానల్లా వల్హమ్దులిల్లా వలా ఇలాహా ఇల్లల్లా వల్లాహు అక్బర్ అని పలకడం సూర్యుడు ఉదయించే వస్తువులన్నిటికంటే ఎంతో ప్రియమైనది అన్నారు. అల్హమ్దులిల్లా. సూర్యుడు ఉదయించే వస్తువులు ఏంటి? భూమి, ఆకాశము, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, ఇంకా అనేకమైనవి. సమస్త సృష్టి రాశులపై సూర్యుడు ఉదయిస్తాడు, మనందరికీ తెలుసు. అల్హమ్దులిల్లా. అయితే వీటన్నిటికంటే ఎంతో ప్రియమైనవి ఈ నాలుగు వచనాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారంటే, వీటి యొక్క ఘనతను చూడండి. వీటిని మనం పఠిస్తే ఎంత ప్రతిఫలం ఉంటుంది ఒకసారి ఆలోచించండి సూర్యుడు. అల్హమ్దులిల్లా. మరి ఈ ప్రతిఫలానికి సంబంధించి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తున్నారు మరొక హదీసులో, మన కాల సుబ్హానల్లాహి వా బిహిందిహి ఫీ యమ్మిన్ మి అత్మర్రతిన్ హుత్తత్ హతాయాహు వా ఇన్ కానత్ మిస్ల జబదిల్ బహర్ అన్నారు. అంటే ఎవరైతే రోజుకి 100 సార్లు సుబ్హానల్లాహి వా బిహిందిహి అని పఠిస్తారో వారి యొక్క పాపాలు సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నా సరే అవన్నీ సమసిపోతాయన్నారు. ఇది సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో వస్తుంది. అల్హమ్దులిల్లా. అంటే చూడండి సోదరులారా,
ఈ వచనాలకి ఎంత ప్రతిఫలం ఉంది చూడండి. సముద్రపు నురుగుకు సమానంగా ఎన్ని పాపాలున్నా అవన్నీ సమసిపోతాయంటే దీనికి మించిన ప్రతిఫలం ఇంకేముంటుంది? ఆలోచించండి సుదూరు. అయితే కొంతమంది అనుకోవచ్చు, హదీస్ని తిరస్కరించిన వాడు, హదీస్ని నమ్మని వారు, హదీస్పై సరైన అవగాహన లేనివారు, ఒక వ్యక్తి అనేక పాపాలు చేసి, పెద్ద పెద్ద పాపాలు చేసి ఒకరోజు కూర్చుని సుబహాన్ అల్లాహి వ బిహిమ్దిహి, సుబహాన్ అల్లాహి వ బిహిమ్దిహి అని 100 సార్లు అంటే నిజంగా పాపాలన్నీ పోతాయా? దైవ ప్రవక్తలు ఈ విధంగా చెప్తారా అనే విషయాన్ని అనుకునే ఉన్నారు సోదరులారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయాన్ని గ్రహించాలి, అదేంటంటే ఇస్లామియ షరియత్ ప్రకారం క్షమించబడే పాపాలుంటాయి, క్షమించరాని పాపాలుంటాయి. క్షమించబడే పాపాలు ఏంటి అంటే మనకి తెలియకుండా జరిగే పాపాలు. ఉదాహరణకి మనం నమాజ్ ఆచరించాము, ఉపవాసం ఉన్నాము, హజ్ చేశాము, జకాత్ విధిదానాన్ని చెల్లించాము, ఇంకా కుర్బానీలు ఇచ్చాము, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాం, విధేయత కలిగి ఉన్నాం, ఇంకా భార్యాపిల్లల్ని ఉత్తమంగా పోషిస్తున్నాం, ఇంకా అన్ని హక్కులు చెల్లిస్తున్నాం, అల్లాహ్ ఏదైతే మనపై ఆజ్ఞాపించాడో అవన్నీ నెరవేరుస్తున్నాం, అయితే వీటిలో ఏమైనా మనకి తెలియని లోపాలు, చిన్ని చిన్ని తప్పులు, పొరపాట్లు, చిన్ని చిన్ని పాపాలు ఉంటే అవి తప్పకుండా క్షమించబడతాయి అనే విషయాన్ని మనం ముందుగా గుర్తించాలి సోదరులారా. మరి క్షమించరాని పాపాలు అంటే ఏంటి? త్రాగుడు, జూదము, వ్యభిచారము, బహుదేవారాధన, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు క్షమించరాని పాపాలు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా ఖురాన్ మజీద్లోనే తెలియపరుస్తున్నారు. అయితే వారు గనక ఒకవేళ అల్లాతో తౌబా చేసుకుని, వల్లా ఇంకెప్పుడు మేము ఇలాంటి దుర్మార్గపు ఆచరణలు చేయము అని పశ్చాత్తాపడితే అల్లాహ్ సుబ్హానహు వతాలా తలిస్తే క్షమించవచ్చు. అయితే సోదరులారు, అందుకే ఇక్కడ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియపరుస్తున్నారు, ఒక రోజుకి సుబహాన్ అల్లాహి వ బిహిమ్దిహి అని 100 సార్లు పలికితే వారి యొక్క పాపాలు సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నా సరే అవన్నీ సమసిపోతాయి అన్నారు అల్హమ్దుల్లా. చూడండి సోదరులారా, దీని యొక్క ప్రతిఫలం ఏ స్థాయిలో ఉంది అల్హమ్దుల్లా ఆలోచన చేయండి. అదేవిధంగా మరొక హదీస్లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తున్నారు, ఇది కూడా హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఉల్లేఖించినటువంటి హదీసే. ఈ హదీస్లో ప్రవక్త అంటున్నారు, ఎవరైతే ఉదయము సాయంత్రము 100 సార్లు సుబహాన్ అల్లాహి వా బిహిమ్దిహి అని పఠిస్తారో వారికి తీర్పు దినం నాడు దీన్ని మించిన ప్రతిఫలం మరొకటి ఉండదు అన్నారు. అయితే దీనికంటే ఉత్తమమైనటువంటి ఆచరణ మరొకటి చేస్తే అది తప్ప అన్నారు. ఇది సహీ ముస్లిం, సహీ బుఖారీలో వస్తుంది సోదరులారా. అల్హమ్దులిల్లా. ఇది సోదరులారా తస్బీహ్, తహ్మీద్, తహ్లీల్, తహ్బీర్ల యొక్క ప్రతిఫలం అల్హమ్దులిల్లా. అయితే తర్వాత భాగంలో ఈ అంశానికి సంబంధించి ఇంకా అనేక హదీసుల ద్వారా మనం తెలుసుకుందాం. అయితే సోదరులారా, మరి నేను అల్లాతో దువా చేస్తున్న వల్ల ఏ విషయాలైతే మేము చెప్పుకున్నామో ఆ విషయాలపై సంపూర్ణంగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుము. ఆమీన్ తుమ్మా ఆమీన్ వాకిర్దావున అని అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్.